Hello, hi everyone. మన ఛానల్ ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేనైతే మరిన్ని వీడియోలు చేయడానికి ఆసక్తి చూపిస్తాను. ఓకే, టుడే వచ్చేసి మనం ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో మనకు జనరల్ సైన్స్ పార్ట్ అనేది మనకు వెయిటేజ్ వచ్చేసి 25 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉంది. జనరల్ సైన్స్ పార్ట్ ఓన్లీ వచ్చేసి 25 మార్క్స్. ఈ జనరల్ సైన్స్లో వచ్చేసి మనకు కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ వచ్చేసి ఈ మూడు వచ్చేసి మనకు 25 మార్క్స్కి అయితే ఉంటుంది. ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ. బయాలజీ అంటే లైఫ్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ మూడు వచ్చేసి మనకు 25 మార్క్స్కి అయితే ఉంటుంది. అందులో వచ్చేసి మనకు కెమిస్ట్రీ వెయిటేజ్ చూడండి, కెమిస్ట్రీ యొక్క వెయిటేజ్ వచ్చేసి 8 to 9 మార్క్స్ అయితే రావచ్చు. కెమిస్ట్రీ నుంచి 8 to 9 మార్క్స్ అయితే మనకు రావచ్చు. ఓకే, ఈ 8 to 9 మార్క్స్ని మనము తెచ్చుకోవడానికి ఏమేం సిలబస్ చదవాలి, ఏమేం టాపిక్స్ చదవాలి కెమిస్ట్రీలో అనేది మనమైతే ఈ వీడియోలో క్లియర్గా సిలబస్ చూద్దాం. కెమిస్ట్రీ సిలబస్ మనం ఏం చదివితే మనకు 8 to 9 మార్క్స్ అయితే వస్తాయో వాటి యొక్క సిలబస్ని మనమైతే చూద్దాం. చూడండి, ఇక్కడ వచ్చేసి మీకు సిలబస్ అబ్జర్వ్ చేయండి అందరు బాగా. ఓకే, మీకు కెమిస్ట్రీలో వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి మనకు ఆర్ఆర్బి గ్రూప్ డీలో కానీ అలాగే ఎన్టీపీసీలో కానీ మనకు ఎన్సీఈఆర్టీ బేస్ సిలబసే మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఆర్ఆర్బి గ్రూప్ డీలో కానీ ఎన్టీపీసీలో కానీ మనకు ఎన్సీఈఆర్టీ సిలబస్ మాత్రమే మనకైతే క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. కాబట్టి మనమైతే దాన్ని బేస్ చేసుకొని మనం ఎన్సీఈఆర్టీలో ఉన్నటువంటి టాపిక్సే మనం అయితే చదువుకోవాల్సి ఉంటుంది. అక్కడ మెయిన్ ఎగ్జామ్లు కూడా క్వశ్చన్స్ కూడా దానికి సంబంధించిన క్వశ్చన్సే మాత్రమే వస్తాయి. ఓకే, చూద్దాం సిలబస్. వచ్చేసి ఇది వచ్చేసి ఈ టాపిక్స్ అన్ని నేను చెప్పే ఆ టాపిక్స్ అన్ని మీకు ఎన్సీఈఆర్టీ 6 to 10 బుక్స్లో అయితే ఉంటాయి. ఈ టాపిక్స్ మీకు ఎన్సీఈఆర్టీ 6 to 10 బుక్స్లో అయితే ఈ టాపిక్స్ అన్నీ మీకు దొరుకుతాయి. ఒకసారి చూసుకోండి ఆ టాపిక్స్ అన్నీ. మీకు తెలుగులో కూడా చెప్తున్నాను, ఇంగ్లీష్ అని తెలుగులో కూడా చెప్తున్నాను మీకు క్లియర్గా. వచ్చేసి అక్కడ ఒక టాపిక్స్ నేమ్స్ మీకు ఇన్ కేస్ మీకు ఈ టాపిక్స్ అనేది మీకు ఆ యొక్క ఏదైనా దాని గురించి టాపిక్ కానీ మీకు టాపిక్ గురించి మీకు తెలియాలంటే మీకు యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే నెంబర్ ఆఫ్ పర్సన్స్ టీచ్ చేస్తుంటారు ఆ టాపిక్స్ గురించి. నెంబర్ ఆఫ్ పర్సన్స్ కానీ, నెంబర్ ఆఫ్ లెక్చర్స్ కానీ ఆ టాపిక్ గురించి చాలామంది యూట్యూబ్లో చెప్పింటారు. అది కూడా కావాలంటే మీరు వినాలనుకుంటే వినండి. ఆ టాపిక్ సెర్చ్ చేసుకొని ఆ టాపిక్ గురించి మీరు క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మీకు ఇన్ కేస్ మీకు ఎన్సీఈఆర్టీ ఆ బుక్స్ చదవలేకుండా కానీ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే ఆ టాపిక్ సెర్చ్ చేసినట్లయితే ఆ టాపిక్ గురించి నెంబర్ ఆఫ్ పర్సన్ దాని గురించి చెప్పింటారు. ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి మీరు వీలైతే. ఓకే, ఈరోజు సిలబస్ చూద్దాం. ఫస్ట్ చూడండి, మీకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మ్యాటర్. మ్యాటర్ అంటే పదార్థం, లిక్విడ్ కానీ మీకు ఉంటాయి కదా లిక్విడ్, అలాగే సాలిడ్ కానీ అలాగే గ్యాసెస్ కానీ దానికి సంబంధించినటువంటి పదార్థాలు ఉంటుంది కదా. ఇది వచ్చేసి మ్యాటర్ గురించి చూసుకోండి. ఇది టాపిక్ 1 వచ్చేసి, దాన్ని వచ్చేసి తెలుగులో పదార్థం అంటారు. అలాగే ఆటమ్స్ అండ్ మొలక్యూల్స్ వచ్చేసి పరమాణువులు మరియు అణువులు అంటారు తెలుగులో. వచ్చేసి ఆటమ్స్ అండ్ మొలక్యూల్స్ వచ్చేసి పరమాణువులు మరియు అణువులు అంటారు తెలుగులో. మీకు కెమిస్ట్రీ వెయిటేజ్ వచ్చేసి 8 to 9 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఇన్కేస్ 7 to 8 కూడా రావచ్చు. 8 to 9 మార్క్స్ మ్యాక్సిమం అయితే 8 రావచ్చు, 8 to 9. ఇంకా వచ్చేసి సెకండ్ టాపిక్ ఆల్రెడీ చెప్పాం, ఆటమ్స్ అండ్ మొలక్యూల్స్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, పరమాణు నిర్మాణం. ఈ టాపిక్ కూడా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. దీనికి తెలుగులో వచ్చేసి రసాయన చర్యలు మరియు సమీకరణాలు. ఈ టాపిక్స్ అని మీకు చెప్తున్నాను చూడండి, ఈ టాపిక్స్ అన్నీ 6 to 10 ఎన్సీఈఆర్టీ బుక్స్లలో ఉంటాయి. ఈ టాపిక్స్ అని మీకు ప్రతి టాపిక్ ఉంటుంది ఈ ఎన్సీఈఆర్టీ 6 to 10లో. కాబట్టి మీకు ఈ టాపిక్స్ అని ప్రతి ఒక్కటి మీరైతే అన్నీ కంప్లీట్ చేసేయండి. ఎందుకంటే మీకు ఇంకా టూ మంత్స్ టైం ఉంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, మూలకాల వర్గీకరణ మరియు ఆవర్తన పట్టిక. ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, మూలకాల వర్గీకరణ, ఆవర్తన పట్టిక. నెక్స్ట్ అలాగే సిక్స్త్ టాపిక్ చూస్తే కెమికల్ బాండింగ్ తెలుగులో ఏమంటారంటే రసాయనిక బంధం. ఇది వచ్చేసి సిక్స్త్ టాపిక్. అలాగే సెవెంత్ టాపిక్ వచ్చేసి ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్, ఆక్సీకరణం మరియు క్షయకరణం. సెవెంత్ టాపిక్ వచ్చేసి ఆక్సీకరణం, క్షయకరణం. నెక్స్ట్ అలాగే ఎయిత్ టాపిక్ వస్తే కంబ్యూషన్ అండ్ ఫ్లేమ్ అంటే దహనం మరియు మంట. ఇదే టాపిక్లో వచ్చేసి ఇక్కడ ట్వెల్త్ రాశారు కదా, ఇది వచ్చేసి అందులోకే ఉంటుంది. నేను సపరేట్గా రాయడం జరిగింది కంబ్యూషన్ అండ్ ఫ్లేమ్ అండ్ ఫ్యూయల్స్. ఈ మూడు వచ్చేసి ఒకే టాపిక్ కిందకి వస్తాయి. కంబ్యూషన్ అండ్ ఫ్లేమ్ అండ్ ఫ్యూయల్స్ ఈ మూడు వచ్చేసి ఒకే టాపిక్ కింద వస్తాయి.
దహనం మరియు మంట ఇంధనాలు. అలాగే నైన్త్ టాపిక్ వచ్చేసి యాసిడ్స్ అండ్ బేస్ అండ్ సాల్ట్స్, ఆమ్లాలు, క్షారాలు, లవణాలు. నెక్స్ట్ అలాగే వచ్చేసి ఎలక్ట్రోలసిస్. ఎలక్ట్రోలసిస్ అంటే విద్యుత్ విశ్లేషణ. విద్యుత్ విశ్లేషణ గురించి కూడా చూసుకోండి. అలాగే నెక్స్ట్ లెవెన్త్ టాపిక్ చూస్తే కార్బన్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్, కార్బన్ అలాగే దాని సమ్మేళనాల గురించి మనం అయితే తెలుసుకోవాలి. నెక్స్ట్ ట్వెల్త్ ఆల్రెడీ మీకు ఆ టాపిక్లోనే మిక్స్డ్ అని చెప్పాను. ఫ్యూయల్స్ అనేది, ఫ్యూయల్స్ అంటే ఇంధనాలు. నెక్స్ట్ చూస్తే మనం నెక్స్ట్ ఇంకా చూస్తే 13వ టాపిక్ వచ్చేసి, 13వ చూస్తే మీకు మెటలార్జీ. మెటలార్జీ అంటే లోహ సంగ్రహణ శాస్త్రం. లోహ సంగ్రహ శాస్త్రం లోహాల గురించి ఉంటుంది కదా, లోహ సంగ్రహ శాస్త్రం చూసుకోవాలి. అలాగే 14th చూస్తే సింథటిక్ ఫైబర్స్ అండ్ ప్లాస్టిక్స్. సింథటిక్ ఫైబర్స్ అండ్ ప్లాస్టిక్ అంటే కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్ గురించి చూసుకోవాలి. అలాగే 15th టాపిక్ మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇన్ కెమిస్ట్రీ టాపిక్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఈ టాపిక్ నుంచి డెఫినెట్గా 1 మార్క్ అయితే రావడం జరుగుతుంది, లోహాలు, అలోహాలు గురించి. అలాగే 16th టాపిక్ చూస్తే కామన్ ఫ్యాక్ట్స్ అండ్ డిస్కవరీస్ ఇన్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీ గురించి కామన్ ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా, కామన్ ఫ్యాక్ట్స్ కానీ అలాగే కెమిస్ట్రీలో కొన్ని డిస్కవరీస్ ఉంటాయి, అవి కూడా చూసుకోండి. అంటే రసాయన శాస్త్రంలో సాధారణ వాస్తవాలు అలాగే మరియు ఆవిష్కరణలు, దాని గురించి ఆవిష్కరణలు చూసుకోండి. ఇది వచ్చేసి ఈ 16 టాపిక్లు కానీ మీరైతే చదివినట్లయితే ఖచ్చితంగా డెఫినెట్లీగా వచ్చేసి 7 to 8 marks మనం అయితే గెయిన్ చేయగలం. 7 to 8 marks ఖచ్చితంగా ఈ టాపిక్స్ అని మీరైతే చదివినట్లయితే. ఇంకా మీరు ఇప్పటికి కూడా మీకు చదవక ఇంకా ఈ టాపిక్స్ అని కంప్లీట్ చేయకుంటే ఇంకా మీకు వచ్చేసి 2 months టైం ఉంది. ఇంకా మనకు మ్యాక్సిమం అయితే ఏప్రిల్ ఎండింగ్ కానీ మేలో వచ్చేసి మనకైతే ఎగ్జామ్స్ ఉండొచ్చు. కాబట్టి ఇంకా 2 months టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి చదివినా కానీ ఈ టాపిక్స్ అన్ని క్లియర్ చేసేయచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చేసి కెమిస్ట్రీలో దేన్ని నెగ్లెక్ట్గా తీసుకోదు, ఎందుకంటే కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ మనకి అలాగే బయాలజీ కానీ ఇక్కడ నుంచి మనం 25లో అట్లీస్ట్ 20 marks అన్న మనం అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఈచ్ అండ్ ప్రతి టాపిక్ మనకి ఇంపార్టెంటే. కాబట్టి ప్రతి టాపిక్ అనేది క్షుణ్ణంగా చూసుకోండి, అలాగే దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. ఎందుకంటే ఓన్లీ చాప్టర్ చదివితేనే సరిపోదు, దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి, దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనమైతే క్లుప్తంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఓన్లీ సబ్జెక్ట్ చదివితేనే సరిపోదు, ఎందుకంటే దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయని తెలియకుంటే మనమైతే ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం సబ్జెక్ట్తో పాటు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చూసుకోవాలి. ఇది వచ్చేసి మనకు కెమిస్ట్రీ సిలబస్. ఈ సిలబస్ నేను చెప్పినటువంటి టాపిక్స్ అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా చదువుకోండి, మీకైతే డెఫినెట్గా ఈజీగా 7 to 8 marks అయితే తెచ్చుకోగలరు. టాపిక్ వచ్చేసి ఫస్ట్ ఒకసారి మళ్ళీ టాపిక్స్ అని చదువుతాను చూడండి, మ్యాటర్ అంటే పదార్థం. అలాగే సెకండ్ వచ్చేసి ఆటమ్స్ అండ్ మొలక్యూల్స్ అంటే పరమాణువులు మరియు అణువులు. థర్డ్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అంటే పరమాణు నిర్మాణం. ఫోర్త్ వచ్చేసి కెమికల్ రియాక్షన్ ఈక్వేషన్స్ అంటే రసాయన చర్యలు మరియు సమీకరణాలు. ఫిఫ్త్ వచ్చేసి పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే మూలకాల వర్గీకరణ మరియు ఆవర్తన పట్టిక. సిక్స్త్ వచ్చేసి కెమికల్ బాండింగ్ అంటే రసాయన బంధం. అలాగే ఆక్సిడేషన్ రిడక్షన్ అంటే ఆక్సీకరణం మరియు సేకరణం. కంబషన్ ఫ్లేమ్ అంటే దహనం మరియు మంట. యాసిడ్స్ అండ్ బేస్ అండ్ సాల్ట్ అంటే ఆమ్లాలు, క్షారాలు, లవణాలు. నెక్స్ట్ అలాగే 10th చాప్టర్ వచ్చేసి విద్యుత్ విశ్లేషణ, ఎలక్ట్రోలైసిస్. అలాగే 11th వచ్చేసి కార్బన్ ఇట్స్ కాంపోనెంట్స్, కార్బన్ దాని సమ్మేళనాలు. 12 వచ్చేసి ఫ్యూయల్స్ ఇంధనాలు. 13 వచ్చేసి మెటలార్జీ, లోహ సంగ్రహణ శాస్త్రం. 14 వచ్చేసి సింథటిక్ ఫైబర్స్ అండ్ ప్లాస్టిక్, కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, లోహాలు మరియు అలోహాలు. 16 వచ్చేసి కామన్ ఫ్యాక్ట్స్ అండ్ డిస్కవరీస్ ఇన్ కెమిస్ట్రీ. ఈ 16 టాపిక్ మనమైతే ఫుల్ ఫ్లెజ్డ్గా చదివినట్లయితే మనమైతే ఈజీగా 7 to 8 marks అయితే గెయిన్ చేయొచ్చు. ఓకే, ఇదే అండి ఈరోజు వచ్చేసి కెమిస్ట్రీకి సంబంధించిన సిలబస్. అలాగే ఈ టాపిక్స్ అని మీరు చదివారో లేదో ఒకసారి మీరైతే చూసుకోండి, మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఎంతవరకు వచ్చింది, ఈ టాపిక్స్ అన్ని మీరు చదివారో లేదో ఒకసారి మీకు మీరే ఒకసారి సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని మళ్ళీ చదివినారో లేదో చూసుకొని మళ్ళీ అన్నీ చదువుకుంటే మళ్ళీ ఒకసారి ఈ టాపిక్స్ అన్ని మళ్ళీ ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే ఇంకా టైం ఉంది కాబట్టి 2 months. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.